Hello friends, today I am going to explain about economic order quantity. Before going to that, you want to know about inventory control. Inventory control ante endante ippudu edaina oka product tayar cheyalante aa product ki sambandhinchina raw materials company degira unnaya ledha chusukovali plus aa order ki taggattu మెటీరియల్స్ కంపెనీ దగ్గర ఉన్నాయా అంటే క్వాంటిటీ. ఇప్పుడు ఒక కస్టమరు 100 రింగ్స్ తయారు చేయాలని ఒక ఆర్డర్ ఇచ్చారనుకోండి, గోల్డ్ రింగ్స్. సో ఆ రింగ్స్కి సరిపోయేంత గోల్డ్ కంపెనీ దగ్గర ఉందా లేదా చూసుకోవాలి. అండ్ యు నీడ్ టు బై ద రా మెటీరియల్స్ అట్ రైట్ ప్రైస్. రైట్ ప్రైస్ అంటే మినిమం ప్రైస్ దగ్గర రా మెటీరియల్స్ కొనుక్కొని కస్టమర్కి తయారు చేయించాలి ప్రోడక్ట్ అనేది. సో వితిన్ టైంలో ప్రోడక్ట్ అనేది మ్యానుఫ్యాక్చర్ చేసి కస్టమర్కి డెలివర్ చేయాలి. సో దీన్నే ఇన్వెంటరీ కంట్రోల్ అంటారు. సో ఇన్వెంటరీ కంట్రోల్ అంటే ఇట్ ఈస్ డిఫైన్డ్ యాజ్ సైంటిఫిక్ మెథడ్ ఆఫ్ ప్రొవైడింగ్ ది రైట్ టైప్ ఆఫ్ మెటీరియల్ ఎట్ ద రైట్ టైం ఇన్ ది రైట్ క్వాంటిటీస్ అండ్ ఎట్ ద రైట్ ప్రైస్ టు సస్టైన్ ది గివెన్ ప్రొడక్షన్ షెడ్యూల్. ఇట్ మీన్స్ if a customer orders a product to a company, the company should provide the product within time. So it will increase the service level to the customers and its own departments. So deen valla em avutundante customer ki service level peragadam valla customer ane vadu mana degare vachi orders istharu within time lo manu ప్రోడక్ట్స్ అనేవి మ్యానుఫ్యాక్చర్ చేసి వితిన్ టైంలో డెలివర్ చేస్తున్నామంటే. సో అంతేకాకుండా ఇన్వెంటరీ కంట్రోల్ వల్ల వీ కెన్ హ్యావ్ ఏ బెనిఫిట్, దట్ ఈస్ మినిమమ్ ఇన్వెస్ట్మెంట్ ఫర్ ద ఆర్గనైజేషన్ ఇన్ ది మెటీరియల్స్. ఇప్పుడు మనం లీస్ట్ కాస్ట్ దగ్గర ప్రోడక్ట్స్ మ్యానుఫ్యాక్చర్ చేస్తున్నామంటే మనకు ఖర్చు తక్కువ అవుతుంది. ప్రొడక్షన్ అంటే ఆ ప్రోడక్ట్ మ్యానుఫ్యాక్చర్ చేసే ఖర్చు తగ్గుతుంది. సో ఈ 2 పాయింట్స్ అయ్యే చెప్తున్నాయి, ఓకేనా? సో దీన్ని ఇన్వెంటరీ కంట్రోల్ అంటారు. ఇప్పుడు ఈఓక్యూ గురించి చూద్దాం, యూజింగ్ ఏ ప్రాబ్లం. ఎకనామిక్ ఆర్డర్ క్వాంటిటీ గురించి తెలియాలంటే మనకు హోల్డింగ్ కాస్ట్ గురించి తెలియాలి, ఆర్డరింగ్ కాస్ట్ గురించి తెలియాలి. హోల్డింగ్ కాస్ట్ని ఇంకో పేరుతో ఏమంటారంటే స్టోరేజ్ కాస్ట్ అంటారు. స్టోరేజ్ కాస్ట్ అంటే ఇప్పుడు ఏదైనా ఒక కంపెనీ ఒక ప్రోడక్ట్ మ్యానుఫ్యాక్చర్ చేయాలి అనుకున్నప్పుడు ఆ ప్రోడక్ట్కి అవసరమైన రా మెటీరియల్స్ ఆర్డర్ పెడుతుంది. సో ఆ రోజుకి ఎంతైతే రా మెటీరియల్స్ కావాలో అవి ప్రొడక్షన్లో వాడుకొని కొరవ రా మెటీరియల్స్ని స్టోర్ చేస్తుంది. ఆ స్టోరింగ్ అనేది ఒక గూడౌన్లో చేస్తుంది కాబట్టి ఆ గూడౌన్ని మెయింటెనెన్స్ చేసుకోవాలి కాబట్టి దానికి అయ్యే కాస్ట్నే మనం ఆర్డరింగ్ కాస్ట్ అంటాం. ఆర్డరింగ్ కాస్ట్ కాదు, స్టోరేజ్ కాస్ట్ అంటాం. సో ఆర్డరింగ్ కాస్ట్ అంటే ఏంది? ఆర్డరింగ్ కాస్ట్ అంటే ఇప్పుడు మీకు అర్థం అవ్వాలంటే ఇప్పుడు మన ఇంట్లో మనం సరుకులు తెచ్చుకునేదానికి బయటకు వెళ్తాం. సో సరుకులు తీసుకుంటాం, ఎక్కువ క్వాంటిటీస్లో కొనేటప్పుడు సరుకులు అంటే గ్రోసరీ కొంటున్నామంటే, సో మనం ఆ గ్రోసరీని ఇంటికి తెచ్చుకోవాలంటే ఆటోలను తీసుకొని వస్తాం. సో ఆటోకి అయ్యే ఖర్చుని మనం ఆర్డరింగ్ కాస్ట్ కింద రాసుకుంటాం. సో ఇది ఆర్డరింగ్ కాస్ట్, హోల్డింగ్ కాస్ట్ అంటారు. సో ఒక కంపెనీ ఏం చేయాలంటే ఈ స్టోరేజ్ కాస్ట్ని తగ్గించుకోవాలి, ఆర్డరింగ్ కాస్ట్ని తగ్గించుకోవాలి. సో దీనివల్ల ఏమవుతుంది, కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ అనేది తగ్గుతుంది. దీనివల్ల ప్రొడక్షన్ కాస్ట్ తగ్గుతుంది. సో ప్రొడక్షన్ కాస్ట్ తగ్గడం వల్ల కంపెనీకి లాభం కదా. సో అదే దీని వల్ల యూజ్, ఎకనామిక్ ఆర్డర్ క్వాంటిటీ వల్ల. సో దీన్ని మనం ప్రాబ్లంలో చూద్దాం. ఇప్పుడు ఎకనామిక్ ఆర్డర్ క్వాంటిటీ ప్రాబ్లం ద్వారా అర్థం చేసుకుంటాం. పర్ ఇయర్ ఒక కంపెనీ ప్రోడక్ట్స్ మ్యానుఫ్యాక్చర్ చేసేదానికి రా మెటీరియల్స్ 1600 యూనిట్స్ వాడుతుంది ప్రాబ్లంలో ఇచ్చిందని డేటా ప్రకారం. అంటే ప్రోడక్ట్స్ తయారు చేసేదానికి
1600 యూనిట్స్ ఆఫ్ రా మెటీరియల్స్ యూజ్ చేస్తుంది. సో ప్రోడక్ట్స్ తయారు చేసేదానికి మనకు 1600 యూనిట్స్ ఆఫ్ రా మెటీరియల్స్ కావాలి సంవత్సరానికి. నెక్స్ట్ ఏంది, ప్లేస్మెంట్ కాస్ట్ ఆర్ ఆర్డరింగ్ కాస్ట్. ఒక ఆర్డరు ప్లేస్ చేసేదానికి మనకు 100 రూపీస్ పర్ ఆర్డర్ అవుతుంది. ఆ రా మెటీరియల్స్ ఒక యూనిట్ స్టోర్ చేసేదానికి 8 రూపీస్ పడుతుంది. సో ఇదే మనకు ప్రాబ్లంలో ఇచ్చిన డేటా. సో ఇప్పుడు చూడండి, ఒక కంపెనీకి 1600 యూనిట్ల రా మెటీరియల్ కావాలి ప్రోడక్ట్స్ తయారు చేసేదానికి. సో ఆ కంపెనీ ఆర్డర్స్ ఎట్లా ప్లేస్ చేయొచ్చు, ఒకేసారి 1600 యూనిట్లు ఆర్డర్ ప్లేస్ చేయొచ్చు. సో దానివల్ల ఆర్డరింగ్ కాస్ట్ ఎంత అవుద్ది, ఒకేసారి 1600 యూనిట్లు ఆర్డర్ ప్లేస్ చేస్తుంది కాబట్టి 1 x 100 రూపీస్ పర్ ఆర్డర్. సో ఎంత వచ్చింది, 100 రూపీస్ వచ్చింది. ఇంకోసారి ఛాన్సెస్ ఏమున్నాయి, సంవత్సరానికి 2 సార్లు ప్లేస్ చేయొచ్చు, అంటే 6 నెలలకు ఒకసారి ప్లేస్ చేసినప్పుడు కాస్ట్ ఎంత అవుద్ది, ఆర్డరింగ్ కాస్ట్ పెరుగుద్ది. సో 100 రూపీస్ పర్ ఆర్డర్ అయినప్పుడు 2 సార్లు ప్లేస్ చేస్తున్నాం కాబట్టి 2 x 100 రూపీస్ 200 రూపీస్ అవుతుంది ఆర్డరింగ్ కాస్ట్. సిమిలర్లీ 200 యూనిట్స్ ప్లేస్ చేసినప్పుడు ఆర్డరింగ్ కాస్ట్ ఎంత అవుద్ది, 200 యూనిట్స్ ప్లేస్ చేస్తున్నాం అంటే సో 1600 / 200, సో అప్పుడు 8 టైమ్స్ ఆర్డర్ ప్లేస్ చేస్తున్నాం. సో 8 టైమ్స్ ఆర్డర్ ప్లేస్ చేస్తున్నప్పుడు ఆర్డరింగ్ కాస్ట్ ఎంత అవుద్ది, 18 x 100, సో ఆర్డరింగ్ కాస్ట్ 800 అవుద్ది. సో మనం ఆర్డర్ కాస్ట్ కనుక్కున్న తర్వాత మనం నెక్స్ట్ టైం ఫైండ్ అవుట్ చేయాలి స్టోరేజ్ కాస్ట్. స్టోరేజ్ కాస్ట్ అంటే ఆ రోజు ప్రొడక్షన్లో యూజ్ చేసిన రా మెటీరియల్స్ కాకుండా గోడౌన్లో స్టోర్ చేసుకునేదానికి మనకు రా మెటీరియల్స్కి అయ్యే ఖర్చుని స్టోరేజ్ కాస్ట్ అంటారు. సో మనం ఆ రోజు ఎంత రా మెటీరియల్స్ యూజ్ చేస్తామో మనకు తెలియదు కాబట్టి సో మనం స్టోరేజ్ కాస్ట్ అనేది యావరేజ్ స్టాక్కి తీసుకుంటాం. సో యావరేజ్ కాస్ట్ ఫార్ములా ఏంది, ఓ ఈజ్ ఈక్వల్ టు A/2, అంటే 1600 యూనిట్లు మనం ఆర్డర్ పెడితే దానిలో 800 యూనిట్స్కి మాత్రమే మనం స్టోరేజ్ కాస్ట్ ఫైండ్ అవుట్ చేస్తాం. సో అట్లా ప్రతిదీ ఆర్డర్లో సగం యూనిట్స్కి మనం స్టోరేజ్ కాస్ట్ ఫైండ్ అవుట్ చేస్తాం. ఎందుకంటే మనం ఆ రోజు ఎంత వాడుతామో మనకు తెలియదు కాబట్టి ప్రొడక్షన్కి కరెక్ట్గా ప్రిడిక్ట్ చేయలేం కాబట్టి సో యావరేజ్ స్టాక్ తీసుకుంటాం. సో స్టోరేజ్ కాస్ట్ ఎట్లా కనుక్కుంటాం, 1600 యూనిట్స్ ప్లేస్ చేస్తే ఆర్డరు, సో స్టోరేజ్ కాస్ట్ 800 యూనిట్స్ ప్రొడక్షన్కి వెళ్ళిపోయినాయి అనుకుంటే సో రిమైనింగ్ 800 స్టోర్ చేసుకోవాలి కాబట్టి ఆ స్టోర్ చేసుకున్న దానికి అయ్యే కాస్ట్ ఎంత, 800 × పర్ యూనిట్ 8 రూపీస్ అవుతుంది కాబట్టి 800 × 8 హో మచ్, 6400. అట్లాగే 800 యూనిట్స్లో 400 యూనిట్స్ ప్రొడక్షన్కి వెళ్ళిపోయినప్పుడు రిమైనింగ్ 400 యూనిట్స్ స్టోర్ చేసుకున్నాం కాబట్టి 400 × పర్ యూనిట్ 8 రూపీస్ అవుతుంది కాబట్టి సో టోటల్ స్టోరేజ్ కాస్ట్ ఎంత అవుద్ది, 3200. సిమిలర్లీ అట్లానే అన్నిటికీ మనం స్టోరేజ్ కాస్ట్ ఫైండ్ అవుట్ చేస్తాం. సో ఆర్డర్ కాస్టు స్టోరేజ్ కాస్ట్ కనుక్కున్న తర్వాత టోటల్ కాస్ట్ ఆఫ్ ఆర్డరు మనకు వస్తుంది. సో 100 రూపీస్ 1600 యూనిట్స్ ప్లేస్ చేయడం వల్ల 1 టైం ఆర్డర్ ప్లేస్ చేస్తాం. సో 1 టైంకి ఎంత అవుతుంది, 100 రూపీస్ అవుతుంది. సో 1600 యూనిట్స్ స్టోర్ చేసేదానికి పర్ యూనిట్కి 8 రూపీస్ అవుతుంది, సో 6400 అవుతుంది. సో 2 యాడ్ చేస్తే 6500 అవుతుంది. సిమిలర్లీ అన్నిటికీ క్యాల్కులేట్ చేసుకున్న తర్వాత సో ఏ వాల్యూ అయితే తక్కువ ఉంటుందో ఆ వాల్యూ కంపెనీ చూస్ చేసుకుంటుంది. అంటే ఆ వాల్యూ కంపెనీ చూస్ చేసుకుందంటే 8 టైమ్స్ ఆర్డర్ ప్లేస్ చేయడం వల్ల కంపెనీకి మినిమం కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ అవుతుంది. సో ఒక కంపెనీ అనేది వైజ్ డెసిషన్ తీసుకోవాలి అంటే 8 టైమ్స్ ప్లేస్ చేస్తుంది 1 ఇయర్కి. సో ఈ విధంగా
ఈఓక్యూ ద్వారా ఇలా ఆర్డర్ కాస్టు ఫైండ్ అవుట్ చేస్తారు. సో ఈ లాంగ్ ప్రాసెస్ ఫాలో అవ్వకుండా ఈఓక్యూకి ఒక ఫార్ములా ఉంది, దట్ ఈస్ రూట్ ఆఫ్ 2UP/S ఈజ్ ఈక్వల్ టు రూట్ ఆఫ్ 2 × U మీన్స్ యాన్యువల్ యూసేజ్, అంటే సంవత్సరానికి 1600 యూనిట్లు అని ఇచ్చినారు కాబట్టి సో 1600 యూనిట్లు ఇంటూ ప్లేస్మెంట్ కాస్ట్ పీ మీన్స్ అంటే ఆర్డర్ కాస్ట్ పర్ ఆర్డర్కి ₹100 అవుతుంది కాబట్టి 100 సబ్స్ట్రిట్ చేస్తున్నారు. స్టోరేజ్ కాస్ట్ అంటే ఒక యూనిట్ స్టోర్ చేసేదానికి ₹8 అవుతుంది. సో ఇది క్యాల్కులేట్ చేస్తే సేమ్ రెండు ఒకటే ఆన్సర్లు వస్తాయి. కాకపోతే ఈ ఎక్స్ప్లెనేషన్ ఎందుకు ఇచ్చారంటే ఇందాక గ్రాఫ్ ఎక్స్ప్లెనేషన్ అర్థమయ్యేదానికి ఎక్స్ప్లెనేషను చెప్పాను. సో ఈ విధంగా ఈఓక్యూ టెక్నిక్ యూస్ చేసుకొని ఒక కంపెనీ అనేది కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ని తగ్గించుకుంటుంది. ఇదే ఈఓక్యూ వల్ల ఉండే బెనిఫిట్. ప్రాబ్లం అర్థమైంది అనుకుంటున్నాను. సో మనకు ప్రాబ్లం ద్వారా ఏం అర్థమైంది, ఆర్డరింగ్ కాస్టు హోల్డింగ్ కాస్టు మినిమం లెవెల్ దగ్గర కంపెనీ అనేది ఆర్డర్స్ ప్లేస్ చేస్తుంది. సో ఆర్డర్స్ మినిమం కాస్ట్ దగ్గర ప్లేస్ చేయడం వల్ల కంపెనీకి లాభం ఏంటి, సో ఆటోమేటిక్గా టోటల్ కాస్ట్ అనేది మనకు మినిమం అవుతుంది. సో ఈఓక్యూ అనేది దేనికి యూస్ చేస్తున్నారు, కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ని తగ్గించుకునేదానికి ఈఓక్యూ టెక్నిక్ యూజ్ చేస్తారు. సో దీన్ని బట్టి మీకు ఈఓక్యూ కాన్సెప్ట్ అర్థమైంది అనుకుంటున్నాను.